హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పిసి వరల్డ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒక కొత్త మానిటర్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను అనమాట. రీసెంట్గానే ఈ మానిటర్ని అయితే నేను కొని తెప్పించాను. ఈ మానిటర్కి సంబంధించి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటనేది మీరు అన్బాక్స్ చేస్తున్నప్పుడు అయితే గుర్తిస్తారు. అండ్ దాంతోపాటు మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎటువంటి కంటెంట్ పెడుతున్నాను అనేది. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి. ప్రజెంట్ ఏంటంటే ఈ మానిటర్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది యాసర్ మానిటర్, దాంతోపాటు ఇది ఒక ఐపీఎస్ మానిటర్ అనమాట. నార్మల్ విఏ ప్యానల్ అయితే కాదు. ఒకవేళ వీడియో ఎడిటింగ్ ఎటువంటి చేయాలనుకుంటే కనుక మీకు జనరల్గా ఐపీఎస్ ప్యానల్స్ అనేవి బాగుంటాయి కాబట్టి నేను ఒక ఐపీఎస్ ప్యానల్ అయితే తెప్పించాను. ఆ స్పెషాలిటీ ఏంటనేది మీరు చూద్దరు, కానీ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ మీకే వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా ప్యాకింగ్ అనేది పేపర్కి మార్చేస్తారు. కొంతవరకు మంచిదే అనుకోండి ఎన్విరాన్మెంట్కి. సో ఇప్పుడు అంటే అంతకుముందు కూడా నేను కొన్ని అన్బాక్సింగ్స్ అయితే చేశాను, క్యాబినెట్ అన్బాక్సింగ్ కట్టా, అవి కూడా మనకి కవర్తో అయితే రాలేదు. కంప్లీట్గా మనకి పేపర్తో అయితే ప్యాక్ చేసి పంపిస్తున్నారు, మంచిదే కదా. సో మొత్తం ఇది పై కవర్ అంతా తీసేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకి మానిటర్ అనమాట. మీరు బాక్స్ మీద చూసుకున్నారనుకోండి, మానిటర్ వచ్చేసరికి 21.5 inches మానిటర్. అండ్ దీంట్లో అన్నిటికంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఐపీఎస్ ప్యానల్ అనమాట. జనరల్గా మీకు విఏ ప్యానల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఐపీఎస్ ప్యానల్స్ అనేవి మీకు కలర్స్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా బాగుంటాయి. మ్యాక్సిమం మీకు మొబైల్ ఫోన్స్లో కూడా ఐపీఎస్ ప్యానల్సే వాడుతూ ఉంటారు. ఓన్లీ ఫ్లాగ్షిప్స్లో మాత్రమే మీకు ఓఎల్ఈడీ ప్యానల్స్ వస్తాయి, తప్పితే మ్యాక్సిమం మొబైల్స్లో ఏ ప్యానల్స్ అయితే వాడతారో అటు ఇటుగా అంతే అనుకోవచ్చు. ఎందుకంటే మీకు మొబైల్స్లో పిక్సెల్స్ అనేవి ఇంకా చాలా దగ్గరగా ఉండడం వల్ల మీకు ఇమేజ్ అనేది క్రిస్ప్గా కనిపిస్తుంది. ఇవి కొంతవరకు స్ట్రెచ్ అయి ఉంటాయి కాబట్టి మనకి డిస్టెన్స్ని చూసినప్పుడు బాగుంటుంది అనమాట. ప్రజెంట్ నేను సీన్లు అయితే బ్రేక్ చేస్తాను. సీన్లు బ్రేక్ చేసి మీకు లోపల కంటెంట్స్ ఏమి వస్తాయని అయితే చూపిస్తాను. దానికన్నా ముందు మనకి ఇంకా డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసేమో చెప్తాను. సో డీటెయిల్స్ చూసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని మీద మనం చూసుకున్నాం అనుకోండి, దీని మీద వీళ్ళు ఫుల్ హెచ్డీ ప్యానల్ అయితే రాశారు. అంటే 1920x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీని యొక్క రెస్పాన్స్ టైం వచ్చేసరికి 1 ms అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఐపీఎస్ ప్యానల్ అయితే చెప్తున్నారు, ఫ్రీసింగ్ సపోర్ట్ చేస్తుంది అంట. అండ్ అంతేకాకుండా 0 frame అనేది చెప్తున్నారు. అంటే ఇందులో మనకి ఎటువంటి ఫ్రేమ్ ఉండదు, కంప్లీట్ ఎడ్జ్ వరకు కూడా మనకి డిస్ప్లే ఉంటుంది అనేది చెప్తున్నారు. అండ్ దాంతోపాటు దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నారనుకోండి 100 Hz వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ మనకి సైడ్ నుంచి కూడా చాలా థిన్గా ఉంటుంది అనేది చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మానిటర్ వచ్చేసరికి వైట్ మానిటర్ ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు వైట్ కలర్లో అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు 500 likes ఇవ్వగలిగితే కనుక నేను ఒక వైట్ థీమ్తో పీసీ బిల్డింగ్ అయితే చేస్తాను. జనరల్గా థీమ్డ్ పీసీ బిల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి, థీమ్డ్ పీసీ బిల్స్ ఎంత బాగుంటాయో. మీరు కనుక ఈ వీడియోకి 500 likes చేస్తే నేను అటువంటి థీమ్డ్ పీసీ బిల్డ్ చేసి మీకు చూపిస్తాను. మన ఛానల్లో అలాగే పీసీ కంటెంట్ అనుకోండి, బట్ జనరల్గా ఏంటంటే మన ఆడియన్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది కదా. సో అందు గురించి లైక్స్ కట్టా చేయమంటున్నాను అనమాట. సో కంప్లీట్గా నేను సీల్స్ మీద బ్రేక్ చేస్తున్నాను. సో బాక్స్ లోపల మనకి ఎలాగైతే ప్రొవైడ్ చేశారు, కంప్లీట్గా నాకు అసలు నచ్చేది ఏంటంటే ఇది ఏదైతే ప్యాకింగ్ ఉందో మానిటర్ని కంప్లీట్గా కవర్ చేసేస్తారనమాట. మొత్తం కవర్ చేసేస్తారు. సో లోపల ఎలాగ మనకి మానిటర్ని అయితే ఇస్తారు. నేను యాసర్ మానిటర్ ఎప్పుడు అన్బాక్సింగ్ చేసినా కూడా దీన్ని అయితే మెన్షన్ చేశాను. బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో చెప్తాను. యాక్చువల్గా మానిటర్ కిందే ఉంది కాబట్టి మానిటర్ గురించి తర్వాత మాట్లాడతాను. బాక్స్లో మనం కంటెంట్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి కింద స్టాండ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీకు కంప్లీట్గా వైట్ కలర్లో అయితే ఉంది, చెప్పాను కదా వైట్ కలర్ మానిటర్ అని చెప్పేసి. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్గా వైట్ అయితే ఇచ్చారు. మోస్ట్లీ వీళ్ళు ఇదంతా కూడా ప్లాస్టిక్కే, ఇది కూడా ప్లాస్టిక్కే. అండ్ మధ్యలో మనకి మెటల్ అయితే ఉంది. సో రెండు కూడా పక్కన పెడదాం. ఇంకేం ప్రొవైడ్ చేశారంటే, సో ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కవర్లో వీళ్ళు ఒక హెచ్డిఎంఐ కేబుల్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్. ఈ హెచ్డిఎంఐ కేబుల్ని యూజ్ చేసుకుని మనం మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్పుట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. అంతేకాకుండా వీళ్ళు 3.5 mm, సో 3.5 mm టు 3.5 mm అనమాట. ఈ మానిటర్కి ఇన్బిల్ట్గానే స్పీకర్స్ ఉన్నాయి, 2 1-watt స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని గురించి అని చెప్పేసి యాక్స్ కేబుల్ని కూడా వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసరికి దీని యొక్క అడాప్టర్. జనరల్గా అడాప్టర్స్ నేను చాలా సన్నంగా ఉండడం అయితే చూశాను, బట్ ఇది చాలా లావుగా అయితే ఉంది. అండ్ బ్రాండ్ కూడా ఇది యాసర్ సంబంధించిన బ్రాండింగ్ అయితే లేదు, QUACDC అడాప్టర్ అయితే ఉంది. అండ్ మనం వోల్టేజ్ చూసుకున్నాం అనుకోండి, 12 volts 2.5 amps అని అయితే ఇచ్చారు. అంటే 30 watt అడాప్టర్ అనేది అనుకోవచ్చు ఇది. సో 30 watt అడాప్టర్ని వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా అన్ని పక్కన పెట్టేస్తాను. దాంతోపాటు మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మీకు తెలిసిందే కదా, ఏ మానిటర్ అయినా సరే కన్ఫామ్గా వీళ్ళు మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూజర్ మాన్యువల్ ఉంది,
కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చారు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అది ఇది అని చెప్పేసి కొద్ది పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో వీటిని కూడా నేను పక్కన అయితే పెట్టేస్తాను, పక్కన పెట్టేసి ఒకసారి మీకు మానిటర్ని అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది మనకి మానిటర్ అయితే జాగ్రత్తగా నేను పైకి అయితే లిఫ్ట్ చేస్తున్నాను. అలాంటి వీళ్ళు కంప్లీట్గా స్లిమ్ మానిటర్ అయితే చెప్పారు, ఇది చాలా కేర్ఫుల్గా అయితే తీయాలి మనం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మానిటర్ మనకి ఫ్రంట్ నుంచి ఎలాగైతే ఉంది, అండ్ సైడ్ మీరు చూసుకున్నారనుకోండి సైడ్ కూడా మీకు చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు అదే బాక్స్ మీద కూడా మెన్షన్ చేశారు. అండ్ వెనకాల నేను చూసుకున్నారనుకోండి వెనకాల ఎలాగైతే ఉంది, నాకు బ్యాక్ అంతా కూడా మెటల్ లాగైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చల్లగా ఉందన్నమాట టచ్కి. జనరల్గా మనకి మెటల్ మాత్రమే త్వరగా కూల్ అవ్వడం కానీ త్వరగా హీట్ అవ్వడం కానీ జరుగుతుంది. వెనకాల నాకు మెటల్ ప్లాస్టిక్ చూస్తానండి, ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ చూసి మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. మనం దీనికి సంబంధించిన పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంది, విజీ ఇన్పుట్ ఉంది, అలాగే ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ ఉంది, అండ్ ఫైనల్గా మనకి పవర్ ఇన్పుట్ కోసం డిసి జాక్ అయితే ఉందన్నమాట. సో ఈ మానిటర్ని ఒకసారి నేను ఎలా అసెంబుల్ చేయాలనేది అయితే చూపిస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంప్లీట్గా నేను టేబుల్ అంతా క్లియర్ చేసి మానిటర్ని ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టాండ్ అయితే అసెంబుల్ చేస్తున్నాను. మీతో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేంటంటే దీని యొక్క ప్రైస్ నేను కొన్నప్పుడు 7600 రూపాయలు అయితే ఉంది. జనరల్గా మనకి కంప్యూటర్ కాంపనీస్ యొక్క ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు వీళ్ళు కింద బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, పవర్ బటన్, అలాగే మనకి రకరకాల బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఫ్రెండ్స్ దీన్ని అసెంబుల్ అయితే చేస్తాను, దీన్ని అసెంబుల్ చేయడం కూడా మీకు చాలా ఈజీ. జస్ట్ దీన్ని మనం పట్టుకుని బేసిక్ కనెక్ట్ చేసి జస్ట్ ఒకసారి మీరు యాంటీ క్లాక్ వైస్ తిప్పారనుకోండి ఇది మనకి ఇలాగ సెట్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత దీన్ని మనం మానిటర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మానిటర్ పెట్టడం కూడా చాలా ఈజీ ఎప్పుడైనా, కానీ కొత్త మానిటర్స్ కొన్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి, ఎందుకంటే మానిటర్ స్క్రీన్ మీద గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ కానీ క్లాత్ కానీ వేసుకుని అప్పుడు మనం అసెంబుల్ అయితే చేసుకోవాలి. వీలైనంత వరకు మీరు స్క్రీన్ మీద ప్రెజర్ పెట్టకుండానే ట్రై చేయండి, ఎందుకంటే స్క్రీన్ మీద కనుక ఎక్కువ ప్రెజర్ పడింది అనుకోండి మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువైతే ఉంటుంది. మొత్తం అసెంబుల్ చేసేస్తే మీకు మానిటర్ ఎలాగైతే ఉంటుంది అనమాట. సో మానిటర్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ దాంతోపాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను బీరోల్ షాట్స్ అయితే ఇప్పటికప్పుడు చేస్తాను, కన్ఫర్మ్గా బీరోల్ షాట్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీరు మానిటర్ వెనకాల చూసుకున్నారనుకోండి మానిటర్ వెనకాల మీకు సో ఎలాగైతే ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను ఒకసారి మానిటర్ని ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఆన్ చేసిన తర్వాత మీకు మానిటర్ ఎలా ఉందనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి రివ్యూస్ అయితే నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను కనెక్షన్స్ కట్ ఇచ్చేసాను అనమాట, దీని ప్రజెంట్ నేను హెచ్డిఎంఐ యూస్ చేసి అయితే కనెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే చూపించడం అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ చాలామంది ఏమడుగుతున్నారంటే అన్బాక్సింగ్ చేసావు కదా బ్రో, అట్లీస్ట్ ఒకసారి మానిటర్ ఆన్ చేసి చూపించండి, మనకి ఎడ్జెస్ ఎంతవరకు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ప్రీవియస్ మానిటర్స్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అయితే చెప్పారనమాట కామెంట్స్లోని. సో దాని గురించి అని చెప్పేసి ఒకసారి నేను ఆ పీసీ బిల్డ్ అయితే చేశాను, ఆ పీసీ బిల్డ్ చేసిన తర్వాత నేను టెస్టింగ్ కోసం ఈ మానిటర్ని ఇంకా డైరెక్ట్గా అయితే కనెక్ట్ చేశాను. సో ఈ మానిటర్ని కనెక్ట్ చేసిన తర్వాత మీకు బెజల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అయితే తెలుస్తుంది. నేను కంప్లీట్గా రివ్యూ పోస్ట్ చేస్తాను, ఇది కేవలం ఇనీషియల్ ఇంప్రెషన్స్ కాబట్టి మీకు బెజల్స్ ఎలా ఉన్నాయి, మీకు కలర్ ఎలా ఉంది ఇదంతా చెప్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సైరామ్ సెండింగ్ ఆఫ్ గైస్, బాయ్.